నీలో నా మమతల మకరందం, కురిసే నీలి మేఘంలో అనురాగపు సిరిగంధం, శ్రమైక జీవన సౌందర్యం భూదేవిని మించిన ఔదార్యం, అమ్మే రామనింటి దేవత, అమ్మే రామనింటి దేవత, విరిసే పూల నవ్వుల్లో నా మమతల మకరందం, కురిసే నీలి మేఘంలో అనురాగపు సిరిగంధం. అన్నం మెతుకు గర్భానికి అందించే బ్రతుకు, నువ్వే సల్లగా ఉండాలని, నీ జీవం హాయిగా సాగాలని, నీ ఆయుష్ను పోస్తుంది చిరాయువని దీవిస్తుంది, నీ ఆయుష్ను పోస్తుంది చిరాయువని దీవిస్తుంది, అమ్మే రామని దేవత, అమ్మే రామనింటి దేవత, విరిసే పూల నవ్వుల్లో నా మమతల మకరందం, కురిసే నీలి మేఘంలో అనురాగపు సిరిగంధం. పిడికిలి చేతి రాతను మార్చి ఉన్నతంగా తీర్చినది, అనునిత్యం నీకై తపించి వంచిన నడుమునే మరచినది, ఆ దేవుడు మలచిన రూపమా దైవానికి నీలా సాధ్యమా, అమ్మే రా జన్మ జన్మల రుణం రా, అమ్మే రామనింటి దేవత, అమ్మే రామనింటి దేవత, విరిసే పూల నవ్వుల్లో నా మమతల మకరందం, కురిసే నీలి మేఘంలో అనురాగపు సిరిగంధం, శ్రమైక జీవన సౌందర్యం భూదేవిని మించిన ఔదార్యం, అమ్మే రామనింటి దేవత, అమ్మే రామనింటి దేవత, విరిసే పూల నవ్వుల్లో నా మమతల మకరందం, కురిసే నీలి మేఘంలో అనురాగపు సిరిగంధం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ మీరు వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉంటారు, కానీ కళ్ళన్న కళాకారులన్న మీకు ఎంతో ఇష్టం. అయితే మీరు నాకు ఒక వాట్సాప్లో ఒక కవిత పంపించారు, అదే అమ్మ మీద. ఈ కవిత చూసిన వెంటనే నాకు ఒక భావం కలిగింది, ఇది ఒక అమ్మ మీద ఒక పాట చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. అనిపించి మీకు నేను మామూలుగా క్యాజువల్గా చెప్పాను, కానీ నెక్స్ట్ డే నాటికే దాన్ని ఒక పాట రూపంలో మీరు తీసుకొచ్చారు. అది మా వేణుమాధవ్ గారు చూపిస్తే అద్భుతంగా ఈ పాట చేయొచ్చు అని చెప్పారు. ఆయన దాన్ని ట్యూన్ చేసి నాకు వినిపించి కదా, నాకు చాలా నచ్చింది పాట. చాలా వరకు ఆ పాటలు చూస్తే నాకు తెలుస్తుంటుంది ఈ పాట ఎటువంటి రిజల్ట్ చూపిస్తుంది అన్నది. నాకు ఆ పాట విన్న వెంటనే, ఆ పాటలు చూపిన వెంటనే చాలా చాలా నాకు నచ్చింది. అందులో ఒక గొప్ప పదం మీరు రాశారు, అమ్మేరా మన ఇంటి దేవత, అమ్మేరా మన ఇంటి దేవత. అది నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి పదంగా నాకు అనిపించి దాన్నే టైటిల్గా పెట్టాము, అమ్మేరా మన ఇంటి దేవత. సరే, ఈ పాట రాయడం గల ఉద్దేశం ఏంటి, మీకు ఏ ఏ రకంగా మీకు రాయాలనిపించింది ఒకసారి వివరించండి సార్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు అమ్మ గొప్పతనాన్ని గురించి ఎన్నో పాటలు వచ్చాయి. నేను కూడా ఇదివరలో అమ్మ మీద భూమాత ఎత్తిన అవతారం, మమతల ఓటు బావి అనే శీర్షికలతో రెండు కవితలు రాయటం, అవి
వార్త దినపత్రికలో ప్రచురితం అవడం జరిగింది. ఆ కవితలు మీరు చూశారు, ఈ పాట అయితే బాగుంటుంది అన్నారు అమ్మ మీద. అమ్మ మీద ఎంతమంది రాసినా ఏదో నా బాణిలో నేను రాయటం జరిగింది. అమ్మేరా మన ఇంటి దేవత, మెరిసే వినీల ఆకాశంలో విరిసే చల్లని వెన్నెల అమ్మ, అలాగే ఉయ్యాల నూపే కల్పవల్లి, ఇల్లునంతా పాలించే పాలవల్లి అమ్మ. అమ్మ మన తల మీద చెయ్యేసి తల నిమిరితే కోటి ఆశీస్సులు ఫలితం అన్నమాట. సకల యోగాలు చేసిన అభ్యాసం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం దక్కుతుంది అమ్మ. అమ్మ గొప్పతనం అలాంటిది. మరి నుదుటిపై బొట్టునే కాదు ఇంటిని కూడా బాగా చక్కదిద్దుతుంది, అందరి అవసరాలను అనునిత్యం తీరుస్తుంది, పిల్లలందరికీ సమంగా ప్రేమను పంచి త్రాసుకే తోకం నేర్పుతుంది. మరి ఇంటిల్లిపాదికి పరమ చాకరీ చేసి క్రొవ్వొత్తిలా తాను కరుగుతూ వెలుగునిచ్చే ఉన్నత స్వభావి మన అమ్మ. ఇవాళ చూస్తే మనం అమ్మల్ని లేకుండా చేయాలని చూస్తున్నారు. ఆడపిల్ల అనగానే అబార్షన్ అంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సమస్త ప్రాణికోటి మనుగడకు భూమాత ఎత్తిన అవతారమే అమ్మ. అమలయ్యే ఆడబిడ్డలందరినీ బ్రతికి బట్టకట్టనిద్దాం, అవనే అంతా అమ్మమయం చేద్దాం. అంతేకాకుండా వృద్ధులైన అమ్మ నాన్నల్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మ దైవం వేరు కానే కాదు, దేవుడు మార్చిన ప్రతిరూపమే అమ్మ. కరిగిపోవడం తప్ప కాఠిన్యం ఎరిగిన అమ్మని మనం జీవితాంతం కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది జీవితం లేని పని మనిషిగానే చూస్తున్నారు అమ్మని. కాబట్టి అది కరెక్ట్ కాదు. అవసాన దశలో అమ్మని దరిచేర్చి ఆదరించాలి. కనిపించే దైవానికి జన్మంతా తోడుగా ఉండాలి. అమ్మేరా మన ఇంటి దేవత, అమ్మని నిరంతరం మనం పూజిస్తూ ఉండాలి. అమ్మేరా మన ఇంటి దేవతను ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీమాత రికార్డింగ్ అధినేత మిత్రులు మాన్య శ్రీ పల్లినాభూషణరావు గారు ధన్యవాదాలండి. మనసు హాయిగా ఉంటుంది పాట వింటే. అందాగా స్వరచన చేశారు శ్రీ ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ వేణుమాధవ్ గారు, వారికి నమస్తే సార్, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పాటను అత్యద్భుతంగా మధురగానం చేసిన వర్ధమాన సినీ గాయకులు చిరంజీవి సాయిదేవ హర్షకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాటను అపురూపంగా చిత్రీకరించిన శ్రీ ఎస్ఎన్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేణుమాధవ్ గారు, ఈ పాట చేసేటప్పుడు మీకు కలిగిన స్పందన ఏంటంటే కాస్త చెప్తారా? ఈ పాట చేస్తున్నప్పుడు హుక్లైన్ అంటే పాటలో ఒక మంచి వాక్యం, అమ్మేరా మన ఇంటి దేవత, అమ్మేరా ఈ జగత్తుకి మూలం అనేసి ఒక పదం చాలా అద్భుతంగా రాశారు. అలాగే తాను తిన్న ప్రతి మెతుకు గర్భానికి అందించు ఒక బ్రతుకు, ఆ పదం నాకు మనసుకి చాలా ఆనందం అనిపించింది. అలాగే మా అమ్మ నాకు చాలా గుర్తొచ్చింది పాట చేస్తున్నాను చెప్పి, ఎంతో హాయ్ అనిపించింది. ఇంత మంచి పాటని ఇంకా లిరికల్గా కాకుండా ఒక ట్యూన్గా అనుకున్నాను నేను, చాలా బాగుంది అనిసి మీ అందరు అప్రిషియేషన్. అది మా తల్లిదండ్రులకే అది గొప్పదన్న, నాకు ఈ రకంగా తీర్చిదిద్దింది నా గురువులకి అందరికి. అలాగే మీరే ఎంతో అద్భుతంగా రాశారు ఈ పాట. ఇంతకుముందు రెండు మూడు పాటలు నేను విన్నవి. అలాగే ఈ పాటని ప్రొడ్యూస్ చేసిన శ్రీ మాత ఏజెన్సీస్ నాగభూషణరావు గారు, బిఎన్ మూర్తి గారు నాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చారు. చిరంజీవి సాయిదేవ హర్ష కూడా తను చాలా బాగా పాడాడు. మరి ఎడిట్ చేసిన నాయుడు గారికి కూడా చెప్పక్కర్లేదు, చాలా కానీ పనివంతులు అందరూ ఇక్కడ అందరూ మీ అందరూ కోఆపరేషన్ వల్లే ఈ పాట ఎంత బాగా చేయగలిగాను అనేసి నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. హర్ష, ఈ పాట పాడుతున్నప్పుడు ఎన్నో పాటలు పాడారు చిన్నప్పటి నుంచి,
ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నావు. ఈ పాట పాడుతున్నప్పుడు నీకు ఏదైనా ఫీలింగ్ అనిపించిందా? అంటే మామూలుగా అమ్మేద ఏ పాట రాసినా పాడినా ఇప్పుడు ఒక మంచి అంటే భావం ఫీలింగ్ అంట ఉంటుంది. కానీ కొన్ని కొన్ని లైన్స్ ఎస్పెషల్లీ నాన్నగారు చెప్పినట్టు ఆయన రాసినట్టు కొన్ని లైన్స్ అంటే చాలా టచ్చింగ్గా ఉన్నాయి లైన్స్. అంటే ఒక పాడేటప్పుడు సింగర్కి ఎప్పుడైనా ఒక ఫీల్ ఉంటుంది, భావంతో పాడితే ఆ పాటకి మంచి మేము బాగా పాడుతుంది అంటే ఒక లైఫ్ ఉంటుంది పాట, ప్రాణం పోస్తూ ఉంటుంది. అలాగా పాట పాడేటప్పుడు ఆ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో నాన్న కంపోజ్ చేసింది కూడా మనం ఫీల్ అవ్వడానికి వీలుగా ఉంటుంది పాట. అలాగే ఆయన ఎంతో బాగా రాశారు, నాన్న ఎంతో బాగా కంపోజ్ చేశారు, అది నాకు పాడడానికి ప్లస్ పాయింట్ అయింది. అలాగే నేను పాడడం మామూలుగా అంటే లైక్ నా బెస్ట్ నేను ఇచ్చాను, దాన్ని మళ్ళీ అంత బాగా చిత్రీకరించి మీరు ప్రొడ్యూస్ చేసి నాకు ఈ మంచి పాటలు పాడడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏ పాట వచ్చినా కూడా నాయుడు గారు తత్వం ఏంటంటే చక్కగా చేయాలని ఒక భావంతో ఉంటారు. ఈ పాట ఇది నేను ఎన్నో పాటలు రాశాను కానీ ఈ పాట అన్ని పాటల కంటే నాకు అద్భుతమైన పాటగా నాకు అనిపించింది. ఎందుకంటే రచన కానీ అటువైపు ట్యూన్ కానీ అటువైపు పాడడం కానీ చాలా నాకు నచ్చింది. అలాగే మా నాయుడు గారు కూడా దీన్ని చాలా చక్కగా చేశారు. మీరు చేస్తున్నప్పుడు మీకు ఉన్న ఫీలింగ్ చెప్పండి నాయుడు గారు. తెరవాలి కథ తెరమీద తీసుకొచ్చి చాలా గౌరవం కనిపించారు. నేను దాన్ని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్ నేను ఊహించలేదు అంత అద్భుతంగా రాశాను రాస్తారని. అసలు అంటే పాటలు రాస్తారని తెలియదు ఫస్ట్, ముందు వృద్ధుల సాంగ్ ఒకటి విన్నాను అది అద్భుతంగా ఉంది అనుకున్నాను. ఆ తర్వాత ఇది విన్న తర్వాత నాకు అసలు నాకు నేనే నమ్మలేకపోయాను. నాకు తెలిసిందేదో కొద్దిగా వచ్చేంత వరకు మ్యాక్సిమం ఎడిటింగ్ చేయగలిగాను, ఇంకా అద్భుతంగా చేస్తాను ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే మంచి మంచి పాటలు చేయడానికి ప్రయత్నిస్తాను. నాగోషన్ సార్కి సార్కి అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. అమ్మేరా మన ఇంటి దేవత పాటని కేవలం మా అమ్మగారిని దృష్టిలో పెట్టుకునే రాశాను. మమ్మల్ని కని పెంచి పెద్ద చేసి ఎంతమంది చేసిన మా అమ్మగారు శ్రీమతి పల్లి లక్ష్మీనారాయణ అమ్మగారికి ఎన్ని జన్మలు ఎత్తినా వారి రుణం తీర్చుకోలేము, వారికి ఈ పాట అంకితం చేస్తున్నాం. మనకు జన్మనిచ్చిన అమ్మలందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మరెన్నో ఆసక్తికర వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంటను ప్రెస్ చేయడం మర్చిపోకండి.